హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు కేఆర్ మీడియా నెట్వర్క్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సండే వ్లాగ్ షేర్ చేయబోతున్నాను మీకు. ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు, మీకు అందరికీ గుడ్ మార్నింగ్. సండే వ్లాగ్ కదా, ప్రతి ఇంట్లోనూ ఈరోజైతే స్పెషల్గా ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడా వడ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంట్లో వడ సారీ దోశ ఇడ్లీ తప్ప ఇంకేం చేయను కదా ఇంట్లో. సండే కదా, కాస్త స్పెషల్గా ఉండాలని వడ చేసి చికెన్ తెచ్చుకుంటున్నాము. చికెన్ వడ చేసి టిఫిన్ లాగా పెడతామని పిల్లలకి చేస్తున్నాను. ఈ గ్రైండర్ గురించి చెప్పుకోవాలంటే చాలా యూస్ అవుతుంది నాకు, అన్నిటికీ చపాతీ కలుపుకోవడానికి, అలాగే ఇలా వడకి చేసుకోవడానికి, అలాగే ఇడ్లీ దోశ పిండి కలుపుకోవడానికి, రుబ్బుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది నాకు. నెక్స్ట్ అయితే ఇక్కడ వడపిండి అయితే కలిపి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా వేసేసాను. చికెన్ అయితే ఎలా చేస్తున్నానో చెప్పలేదు, ఆల్రెడీ చెప్పున్నాను కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం అనేసి నేను అదైతే షూట్ చేయలేదు. మా ఆయన అయితే ఇంకా చికెన్ తెచ్చారు, విడివిడిగా తెచ్చారు, ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ చేయడానికి చికెన్ పకోడీ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజైతే ఋత్విక చాలా రోజుల నుంచి అడుగుతుంది చికెన్ పకోడీ చేయి మమ్మీ అనేసి, అందుకనేసి ఋత్విక కోసం అనేసి చేస్తున్నాను చికెన్ పకోడీ. పిల్లలు ఇష్టంగా అడిగినప్పుడే కదా చేయాలి మనము, చేస్తేనే కదా మనం వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది, మనకి చేసి పెట్టడానికి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా వడ చేస్తున్నాను. నాకు చేతితో చేయడము పేపర్తో చేయడం అస్సలు రాదు, ఏమనుకోకండి. నేనైతే ఇది స్ట్రైనర్నే యూజ్ చేస్తాను వడకంటే, అది కూడా పర్ఫెక్ట్గా రాదు, నాకు భయం ఆయిల్ ఎక్కడ పైన పడుతుందో అనేసి భయం భయంగా చేస్తుంటాను. ఎలాగోలా చేస్తాను, సరే భయం భయంగానే ఉంటుంది చేయడానికి, అంత పర్ఫెక్ట్గా ఏం రాదు, కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను. షేప్ మరీ కరెక్ట్గా రావాలంటే నాకైతే అస్సలు రాదు. ఇంకా ఇక్కడైతే వడ పిల్లలకు పెడుతున్నాడు మా ఆయన. మా ఆయన ఏమంటే పిల్లలకు పెడతాను తర్వాత నేను తింటాను, మీరు తినేసేయండి అనేసి అంటుంటాడు. ఎందుకంటే నేనైతే ఉదయాన్నే నిద్ర లేవగానే ఇంక బ్రష్ చేస్తాను, బ్రష్ చేసిన తర్వాత ఇంక ఏ పనులన్నా చేస్తాను, అందువల్ల నాకు బాగా ఆకలి వస్తుంది. కాఫీ టీలు ఏం తాగను కదా, నాకు చాలా బాగా ఆకలి అవుతుంది, అందుకనేసి ఇంక నేను కూర్చునేసాను, నేను తింటాను ఫస్ట్, నువ్వు తర్వాత తిందు లేనేసి అన్నాను. సరే నువ్వు తినేసే పాప, నేను పిల్లలకు పెడతాను అనేసేసి అనేలోపు ఇంకా ఆయన పిల్లలకు పెడుతున్నారు. ఇక్కడైతే నేను ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చికెన్ ఉండి నాకు ఖచ్చితంగా ఆనియన్ అనేసి ఉంటే తినడానికి బాగుంటుంది నాకు, అందుకని ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని తర్వాత అయితే చికెన్ సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది చికెన్, అయితే వడకి చికెన్కి చాలా కరెక్ట్గా ఉంది. పులుసులాగా పెట్టాను, ఎందుకంటే వడ ముంచుకోవడానికి అద్దుకొని తినడానికి బాగుంటుంది కదా అనేసి హాయ్ చెప్తున్నారు పిల్లలు. అయితే ఏ చేసినా ఫస్ట్ పిల్లలకు పెట్టిన తర్వాతనే, అంటే నా చేతుల మీద పెడతానని అంటుంటారు మా ఆయన. సరే పెట్టనీలే అనేసి నేను ఒక సైలెంట్ అయిపోతాను. నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేశాను. ఎన్ని పనులున్నా సండే అంటే ఇంకా ఆడవాళ్ళకి సెలవు అంటారు, కానీ అస్సలు ఉండదు కదా ఆడవాళ్ళకి సెలవు. ఏ రోజు ఉండదు సెలవు ఆడవాళ్ళకి, ప్రతిరోజు పనులు మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి. ఈరోజైతే వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను. ఇంకో విషయము, వాషింగ్ మిషన్ రిపేర్ అయింది కదా, మా ఆయన రిపేర్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. బట్టలు వేసిన తర్వాత ఇంకా బయట కూర్చొని ఉంటే ఇంకా పావురాలు వచ్చి పక్క ఇంట్లో మునగ చెట్టు ఉంది కదా, మునగ చెట్టు పైన వచ్చి వాలి మునగాకుని అక్కడ పైప్ ద్వారా నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళు తాగుతూ వాటిని తింటున్నాయి, చాలా బాగా అనిపించింది నాకు, అందుకు మీకు షేర్ చేయాలనేసి వీడియో తీశాను. ఇప్పుడైతే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, పక్షులకి దాహానికి నీళ్ళ కోసము ఫుడ్ కోసం వెతుకుతుంటాయి. సో మన చేతుల మీదుగా టెరెస్ట్ పైన ఒక బౌల్లో వాటర్, అలాగే ఏదైనా రైస్ అయినా బియ్యమైన ఏదైనా పైన మిద్దె పైన పెట్టేస్తే అవి తింటాయి, వాటికి ఆహారం బాధ అనేది లేకుండా పోతుంది, అలాగే మనకి హ్యాపీ అనిపిస్తుంది.
సో మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా పెట్టండి మన మన ఛానల్ తరపున. నేనైతే చెప్తున్నాను, ఇక్కడైతే ఇంకా చికెన్ పకోడీకి అయితే స్టార్ట్ చేసేసాను. టైం అయితే 4 అవుతుంది, పిల్లలైతే పడుకొనేసి ఇంకా లంచ్ అయిన తర్వాత పడుకోబెట్టేశాను. తర్వాత 4కి లేపి ఇంకా వేడివేడిగా తింటేనే కదా బాగుంటుంది, అందుకనేసి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు హాల్లో. ఇక్కడైతే ఇంకా పకోడీ అయితే వేస్తున్నాను. ఒక్కొక్కటి వేస్తే ఆయిల్ అయితే తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వాడకూడదు కదా. సో అందుకని తక్కువగా వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను. ఫైనల్గా అయితే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఎంబీఎంబీగా చాలా బాగుంది, దర్శిత ఋత్విక్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది మమ్మీ అనేసి అంటూ ఋత్విక కోరిక నెరవేరింది ఈ వీక్ అయితే. సో ఇప్పుడైతే మనకి అత్తమ్మ అయితే ఊరు నుంచి ఊరగా పంపించారు, అది నేను ఇక్కడైతే తిరుగుమాత పెట్టుకున్నాను. ఒకసారి చూసేయండి వీడియో. హలో అండి, ఏంటంటే ఊరు నుంచి సంక్రాంతికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి అయితే ఊరగాయ తెచ్చుకున్నాము, అత్తమ్మ పంపించారు. నేనైతే ఇప్పుడు తిరుగుమాత పెడదామని చూశాను, తెచ్చి 1 మంత్ అవుతుంది కదా, చాలా ఊరింది, చాలా బాగా ఊరుండది. అత్తమ్మ అయితే ఉప్పు కారము పసుపు అన్నీ వేసి ఊరబెట్టేశారు. సో ఇలాగైతే తినలేము కదా మనము, అత్తమ్మ వాళ్ళైతే ఇలానే తింటారు, ఎందుకంటే తోటల దగ్గరికి వెళ్తుంటారు కదా నిమ్మ తోట దగ్గరికి. సో ఇలాగైతే బాగుంటుంది అనేసి ఇలానే పెట్టుకుంటారు అత్తమ్మ అయితే. సో నేనైతే తినలేను, మా ఆయన తినలేరు. సో అందుకని తిరుమాత పెడతామని ఓపెన్ చేశాను. కాస్త ఆయిల్ పచ్చెనగుప్పు అంతా వేసి తిరుమాత పెట్టేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది, తినచ్చు. ఇలానైతే తినలేను నేను, అన్నంలో కలుపుకొని తినడానికైనా కానీ నాకు ఎందుకు నచ్చదు, తిరుగుమాత పెడితేనే తినాలనిపిస్తుంది. ఒకసారి చూపిస్తాను మీకు కూడా, చూసేయండి. అయితే స్టవ్ ఆన్ చేసేసుకున్నాము, వేసుకొని చిన్న బాణాలు పెట్టుకోవాలి, కొద్దిగా ఎక్కువగానే వేయాలి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, నేనైతే రైస్ బ్రాన్ ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడతాను. సో అదే వేసేసాను, ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి, ఎంత ఎక్కువైనా పర్లే వేసుకోవచ్చు. వాటర్ అయితే ఉన్నట్టుంది బాండల్లో, అందుకే కాస్త చిటపటలాడుతుంది. చిన్న బాండలు కదా, హైలో పెట్టుకోకుండా కాస్త మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, చిన్న బాండలు కదా. నెక్స్ట్ అయితే ఆవాలు వేసేసుకుంటున్నాను, చూసారు అప్పటికే ఆయిల్ బాగా వేడైపోయింది. బాగా చిటపటలు ఆడినాక తర్వాత పచ్చనగుప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే మంటని సిమ్లో పెట్టేసుకొని పచ్చనగుప్పు మాడిపోకుండా ఉండకుండా చూసుకోవాలి, మాడకుండా. తర్వాత అయితే ఇంగువ వేసుకోవాలి, ఇంకా వేసేసుకొని బాగా అలా మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చెనగపప్పు ఇంగువ మాడుతుంది కదా, అందుకు మాడిపోకుండా ఉండడానికి ఇలా సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. పచ్చెనగపప్పు అయితే కాస్త రెడ్ కలర్ లాగా వచ్చింది కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అయితే బాగా చల్లారవల్లే, బాగా చల్లారిన తర్వాతనే మనం ఈ ఊరగాయలు అయితే వేసేసుకుందాము.
ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది అంటే ఏమంటారు గ్రేవీ అనేది లేదు కదా, ఈ ఆయిల్ వేస్తే ఎక్కువ అప్పుడు బాగా వస్తుంది మనకి గ్రేవీ అనేది. అత్తమ్మ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు, తినడానికి కూడా బాగుంటుంది. మా అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తారు కర్రీస్. చేపల కూర అయితే అత్తమ్మ చేత్తో చేపల కూర చేస్తే చాలా బాగుంటుంది, నేనైతే చాలా బాగా ఇష్టంగా తింటాను చేపల కూర. చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అవైతే ఇంకా బాగా చేస్తారు. నేను ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ముందు చెప్తాను మా అత్తమ్మకి చేపలు తీసుకురండి అని. వీలుంటే తెస్తారు, అంటే దొరకాలి కదా చేపలు, దొరికితే తెస్తారు లేకపోతే ఏదో చేస్తారు. ఇక్కడైతే ఆయిల్ బాగా చల్లారిపోయింది, నేను అప్పటికీ తీసేస్తా కానీ ఎంత ఇలాగ అయిపోయేది సరే, బాగుంటాయి ఇలాగ ఉంటాయి కానీ ఇలా చల్లారిపోయింది. ఇదైతే ఇంకా డైరెక్ట్గా ఊరగాయలు అయితే వేసుకుందాము, మంచి వాసన వస్తుంది. బాగా చల్లారిపోయింది ఎందుకంటే ప్లాస్టిక్ కదా, కాలిపోతుందని భయం కొంచెం. తర్వాత అయితే మార్చేసుకుంటాం. ఊరి నుంచి తెచ్చేటప్పుడు ఇంకా అక్కడ ఈ బాక్స్ అయితే ఉనింది, అందుకని దాంట్లో వేసేసుకుని వచ్చాను. ఇంకా తిరుగుమాత పెట్టేశాను కదా, వేరే దాంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకునేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చాలా బాగుంటుంది. నిమ్మకాయ ఊరగాయ అయితే రెడీ. ఇప్పుడైతే అన్నంలో కలుపుకొని తినడానికైనా పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. నీళ్ళు వస్తున్నాయి నోట్ల నుంచి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎంగు వేసాము కదా, చాలా బాగా వాసన వస్తుంది. సూపర్. ఆయిల్ ఇలా బాగా ఎక్కువైంది, ఎక్కువగా అంటేనే కదా బాగుంటుంది. చూసారా ఆయిల్ పైకి తేలుతుంది, అలా తేలేటట్టు ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా ఊరగాయ అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంది. ఇంకైనా మా అత్తమ్మ, మా అత్తమ్మే కదా. అన్నంలో అయితే అన్నం వేసి కలిపేశాను. ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. వీడియో అయితే చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ కదా, పిల్లలతో ఇంకా ఆడుకోవాలని స్టేడియం అయిపోయింది ఇల్లు అయితే. ఆడైతే బ్యాట్ ఎత్తుకొని బాల్తో కొడుతున్నాడు, నేను ఇంకా బౌలింగ్ చేస్తున్నాను. రుత్విక ఏమో కెమెరా పెట్టుకొని షూట్ చేస్తుంది. సో ఇక్కడికైతే మా సండే వ్లాగ్ అయితే ఎండ్. సో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.